జంగారెడ్గూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారు అద్దాల గదిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఊయలపై పవళించారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి అమ్మవారికి ఊంజల సేవ నిర్వహించారు. దీనికోసం ఆలయం వద్ద ప్రత్యేకంగా అద్దాల గదిని తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఈ గదిలో అమ్మవారు పవళించేందుకు ఊయలను కూడా ఉంచారు. తొలత మేళ తాళాల నడుమ అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయ అర్చకులు అద్దాల గది వద్దకు తీసుకువచ్చారు. అనంతరం పలు ప్రత్యేక పూజలు నిర్వహించి ఊంజల సేవ జరిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వాడపల్లి శేషాచార్యులు మాట్లాడుతూ, దసరా ఉత్సవాల్లో అమ్మవారికి ఊంజల సేవ నిర్వహించడం అనాదిగా వస్తుందని అన్నారు. దీంతో అత్యంత సాంప్రదాయంగా అమ్మవారి ఊంజల సేవ జరిపినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణ పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పెద్దింటి నరసింహాచార్యులు, కమిటీ చైర్మన్ కలగర్ వీర్రాజుతో పాటుగా సభ్యులు భక్తులు పాల్గొన్నారు. నాలుగు వేదాల్ని మంగళ వాయించారు. కలియుగంలో నామస్మరణ కన్నా పరమ పవిత్రమైనటువంటి దేవి నవరాత్రి మహోత్సవాలలో భాగంగా శ్రీ గంగానమ్మ అమ్మవారు దసరా మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుపుకుంటూ ఈరోజు ఏడవ రోజుగా అమ్మవారు సరస్వతీదేవిగా ఆరాధించుకున్నాం. ప్రాతకాలం నుండి కూడా మరి సాయి సంధ్యా సమయంలో ఈ గోధుమల వేళ అమ్మవారిని సేద తీర్చడం కోసం ఈ అద్దాల మండపంలో వేంచేపు చేసి చతుర్వేద పారాయణ నాద గానామృతాలతో అమ్మవారిని ఈ ఉంజరలో వేంచేపు చేసి సేద తీర్చడం జరుగుతుంది. ఈ మహోత్సవం అయినటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఆలయం వద్ద అమ్మవారికి జరపడం జరుగుతుంది. ఎందుచేతంటే అమ్మవారు అలిసి సొలిసి ఉంటారు కనుక ఆవిడ్ని సేద తీర్చడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని మనందరం కూడా జరుపుకుంటున్నాం. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో చాలామంది పాల్గొని ఈ అమ్మ యొక్క అద్దాల సేవ, దర్బార్ సేవ అంటారు దీన్ని, చుట్టూ కూడా అమర్చి అద్దాలతో అమర్చి కమిటీ వారు ఈ యొక్క సేవా కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకుంటున్నాం. మరి అలాగే ఈ సంవత్సరం కూడా విశేషంగా మనం జరుపుకోవడం జరిగింది. కావున అమ్మవారికి జరిగేటువంటి ఈ నవరాత్రి మహోత్సవాలలో వేలాది మంది పాల్గొని ఈ నవరాత్రి వ్రతం ప్రతి ఒక్కరూ కూడా పొందవలసిందిగా తెలియజేస్తున్నాము.